కోల్కతాలోని ఆర్చికర్ మెడికల్ కాలేజ్లో జూనియర్ వైద్యురాలపై హత్యాచార ఘటన యావత్ దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. పనిచేస్తున్న చోటే అత్యంత పాశ్వికంగా అఘాయిత్యం జరిగిన తీరు ప్రతి హృదయాన్ని మెలిపెడుతోంది. ఈ ఘటనకు సంబంధించి రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఇక ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దారుణం చోటు చేసుకున్న ఆర్చికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ ప్రశ్నించింది. కొన్ని మీడియా సంస్థలు బాధితురాలి ఫోటో పేరును ప్రచురించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్ ప్రభుత్వం, కోల్కతా పోలీసులు, మెడికల్ కాలేజ్ అధికారుల తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో నేరాన్ని ఉదయాన్నే గుర్తించినట్లు తెలిసింది. కానీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా సమాచారం అందించే ప్రయత్నం చేశారు. అతడి ప్రవర్తనపై అనుమానాలున్నప్పుడు వెంటనే మరో కాలేజీకి ఎలా నియమించారు? ఇక ఎఫ్ఐఆర్ నమోదు కూడా ఆలస్యమైంది. మధ్యాహ్నం 1:45 నుంచి 4 గంటల మధ్య శవ పరీక్ష పూర్తయింది. కానీ మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన 3 గంటల తర్వాత రాత్రి 11:45 ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది? ఆసుపత్రి అధికారులు, కోల్కతా పోలీసులు అప్పటి వరకు ఏం చేస్తున్నారు? మృతదేహాన్ని చూపించేందుకు తల్లిదండ్రులు గంటల పాటు వేచి చూసేలా ఎందుకు చేశారని సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసు దర్యాప్తు స్టేటస్ రిపోర్టును 2022 కల్లా సమర్పించాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే, పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లే. ఈ రోజుల్లో చాలా మంది యువ డాక్టర్లు 36 గంటలు ఏకధాటిగా పనిచేస్తున్నారు. వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ ప్రోటోకాల్ను రూపొందించడం అత్యవసరం. మాపై విశ్వాసం ఉంచండి. క్షేత్రస్థాయిలో మార్పులు తెచ్చేందుకు మరో అత్యాచారమో లేదా హత్యనో జరిగే వరకు మనం ఎదురు చూడొద్దు అని ధర్మాసనం వెల్లడించింది. ఈ సందర్భంగా ఘటనను నిరసిస్తూ జరిగిన ఆందోళనపై బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. శాంతియుత నిరసనకారులపై అధికారం చెలాయించొద్దని, ఇది దేశమంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం. డాక్టర్లు పౌర సమాజాన్ని అడ్డుకోవడం సరికాదు. క్రైమ్ సీన్ను రక్షించాల్సిన, శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని ధర్మాసనం మందలించింది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.